మన గ్రామంలో పాస్టర్ గారు ప్రయాసపడి సభలో ఏర్పాటు చేశారు. దేని నిమిత్తం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరూ రక్షకునిగా అంగీకరించి మారు మనసు రక్షణ పొందిన ఎడల నిత్య జీవితానికి వారసులు అవుతారు అనే ఉద్దేశంతో ప్రయాసంతో ఇంత ఖర్చుతో ఈ యొక్క కోడికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభు మన కోసం ఏ విధంగా ప్రాణం పెట్టాడు తెలుసుకోవడానికి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏసయ్య ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, ఏసయ్య ప్రేమ ఎవరు చూపించలేని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోనే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోనే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. యేసయ్య ప్రేమ పరమను వేడిన ప్రేమ, పరము నుంచి భూమి మీదకి వచ్చి మనలాగా జీవించి మన పాపాల నిమిత్తమై ప్రాణాలు అర్పించాడు. పరమును వీడిన ప్రేమ తరలు పాపి నివేదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ తరలు పాపి నివేదకిన నన్ను కరుణించి ఆదరించి చేదరించి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి చేదరించి నిత్య జీవమిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మన పాపాలను మోచాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, మన పాపాలను మోచాడనే విషయాన్ని తెలియజేయడానికే ఈ సువార్త సభలు. ఈ సువార్త సభల్లో అనేకులు భావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోచిన ప్రేమ, భావన యేసుని పాపిని మోచిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోనే ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ.
హల్లెలూయా.